తూర్పు గోదావరి జిల్లా అనపర్తి గ్రామం ఎండిఓ ఆఫీసులో జగనన్న విద్యా దీవెన వసతి దీవెన నిధులు పంపిణీ వేడుక కార్యక్రమంలో అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అందించే ప్రతి సంక్షేమ పథకాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. దీనితో పాటు విద్యార్థులందరూ కూడా కష్టపడి చదువుకుని ఉన్నత స్థాయికి చేరుకున్నప్పుడే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏ ఆశయంతో అయితే ఈ సంక్షేమ పథకాలు అమలు పరుస్తున్నారో ఆ ఆశయం నెరవేరుతుందని, మన రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రెడ్డి కార్పొరేషన్ డైరెక్టర్ సత్తి రామకృష్ణారెడ్డి, అనపర్తి మండలం జడ్పీటీసీ సత్తి గీతా వరలక్ష్మి వెంకటరెడ్డి, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టారు గతంలో? ఎప్పుడు మరి వాళ్ళు ఎందుకు ప్రవేశపెట్టలేదు? ఈవేళ అర్హత ఉంది, ఎవరో ఒక ఐదు పెద్దకు రాకపోయిన ఎన్నికలు ప్రభుత్వం దాన్ని సాగుగా చూపించి వాళ్ళు మాట్లాడడం చాలా ఆశ్చర్యం. వాళ్ళ హయాంలో మరి ఇందులో సగం కూడా వాళ్ళు ఎప్పుడు కూడా ఈ సంక్షేమ కార్యక్రమాలకు ఎప్పుడు దేనికి కూడా వాళ్ళు హెచ్చరించలేదు. కాబట్టి ఇంకా ఎవరైనా అర్హులు ఉండి వాళ్ళకి రాకపోతే ఎక్కడైనా టెక్నికల్ ప్రాబ్లం ఉంటే ఏదైనా ఉంటే తప్పనిసరిగా మీకు ఎంపీ రెస్టింగ్తో మాట్లాడండి, స్కూల్స్ సంబంధించి స్కూల్ హెచ్ఎఫ్తో మాట్లాడండి. ఇంకా అర్హత ఉంది ఎవరికైనా మిస్ అయితే వాళ్ళు కూడా తప్పనిసరిగా ఇస్తామని జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా చెప్పుకున్నారు. కాబట్టి మరి ప్రభుత్వం నుంచి ఈ సంక్షేమ కార్యక్రమాలు అన్ని కూడా పథకాలు మీరు అందుకున్న సభ్యులు తీసుకోండి. సభ్యులు చేసుకుంటే కాదు, మరి విద్యార్థులు మీరందరూ కూడా కష్టపడి బాగా చదివి జీవితంలో మంచి పొజిషన్ వచ్చినప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఆశయంతో అయితే మరి విద్యార్థులకు విద్యార్థులకు ఇంత ఖర్చు పెట్టి చేస్తున్నారో అది ఆయన ఆశయం కూడా నెరవేరుతుంది. భవిష్యత్తులో మీరందరూ కూడా విద్యార్థులకు నేను చేసి విజ్ఞప్తి ఏంటంటే ప్రభుత్వం నుంచి ఈ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా బాగా ఉపయోగించుకోండి, మంచి చదువులు చదువుకోండి, జీవితంలో మంచి పొజిషన్ ఉండండి. అప్పుడే జగన్మోహన్ రెడ్డి గారి కళ నెరవేరుతుంది, మన రాష్ట్రం మన ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందుతుంది. మరి కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకంగా ప్రవేశపెడుతూ ఉంటాయి. దాన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. మరి స్కూల్స్ చూడండి, నాడు నేడులో భాగంగా గతంలో ఎప్పుడూ కూడా స్కూల్స్ అంటే గవర్నమెంట్ స్కూల్స్ అంటే పాటుపడిపోయి ఉన్నాం. దాన్ని బెంచ్లో పేర్లు కావాలంటే ఊళ్ళో గ్రామంలో ఉన్న ఎవరినో దాచుకుంటే ఒక క్లాస్ రూమ్కి ఇచ్చేవారు. కానీ ఈవేళ అలా కాదు, లక్షలు కొన్ని స్కూల్స్ అయితే కోట్ల రూపాయలు వెచ్చించి కార్పొరేట్ స్కూల్స్కి ఏ రకంగా కూడా తగ్గకుండా అదనంటే ఒక రకంగా మిన్నగానే, ఎందుకంటే కార్పొరేట్ స్కూల్స్ అయితే ప్లే గ్రౌండ్ కూడా ఉండదు ఇక్కడ, గవర్నమెంట్ స్కూల్స్ అనేది కూడా ప్లే గ్రౌండ్ కూడా ఉంటుంది. మంచి ఆధునిక వసతితోటి మరి స్కూల్స్ని మరి ఆధునీకరించడం జరిగింది. ఇక విద్యార్థులకు ఏ ఏ బెనిఫిట్స్ వస్తున్నాయి అనేది కూడా మీకు తెలుసు. ముఖ్యంగా విద్యా కానుక గతానికి ఒకరికి కూడా చూడండి, బ్యాక్గ్రౌండ్ పుస్తకాలు ఉండే వాళ్ళకి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వడం లేదు. అదేవిధంగా స్కూల్స్లో వేసిన ఫ్యాన్లు ఎవరంటే వైరింగ్ ఎవరంటే అన్నీ కూడా మెంబర్మా. ఏదైనా గవర్నమెంట్ అంటే ఒక కాంట్రాక్ట్ ఇచ్చేయడం, ఆ కాంట్రాక్ట్ తనకి ఏదైతే లాభమో ఆ కంపెనీలు వాడడం జరుగుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిదీ కూడా క్వాలిటీ పలానా కంపెనీ వాడాలి పలానా క్వాలిటీ వాడాలని ఉద్దేశించి ఆయా క్వాలిటీలే మరి వైరింగ్ దగ్గర నుంచి ఫ్యాన్ దగ్గర నుంచి అలాగే స్విచ్ బోర్డుల దగ్గర నుంచి అన్నీ కూడా ఆ రకంగానే మరి స్కూల్స్ వాడడం జరిగింది. విద్యార్థులకి మరి మీ అందరికీ కూడా తెలుసు, మరి అమ్మ పడేవాళ్ళండి, విద్యా జీవనం ఉండి విద్యా వస్తా ఉండండి. గతంలో అయితే మరి ఫీజు రిమెంట్ రాజశేఖర టైంలో పూర్తిగా ఉండేది, తర్వాత తెలుగుదేశం పార్టీ ఆయనలో వచ్చిన తర్వాత దాన్ని 30,000 కుదించడం జరిగింది. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో వచ్చిన తర్వాత కంప్లీట్గా మళ్ళీ ఫీజు రిమెంట్ ఇవ్వడం, అదేవిధంగా ఇంకో ఆశ్చర్యకరమైన విషయం అయితే వెళ్ళాం, తెలుగుదేశం పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి స్కీమ్ ప్రవేశపెడుతున్నా కూడా ఇంకా అర్హులకు ఇంకా రాలేదు అని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. నిజంగా అర్హత ఉండి ఉంటే ఎవరిని కూడా పార్టీలు కానీ కులాలు కానీ మతాలు కానీ చూసి పక్కన ఎవరికి కూడా పెట్టలేదు. టెక్నికల్ ప్రాబ్లంతో ఎక్కడైనా
అర్హత ఉండి రాకపోవడం విశ్వవిద్యాలయం అవ్వాలి కానీ కావాలని మాత్రం ఎవరినే చేయలేదు. ఇంకో విషయం కూడా చెప్తున్నాను, మరి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అంటున్నారు, మరి వాళ్ళ హయాంలో ఇందులో సగం స్కీములు కూడా ఎందుకు చేయలేదు వాళ్ళు, అది కూడా అరాకరంగా చేశారు. ఈ రోజున పైన విమర్శించడం వేరే, వాళ్ళ అధికారులు ఉన్నప్పుడు ఈ స్కీమ్లు ఎందుకు ప్రవేశపెట్టలేదు, ఎంతసేపు కూడా వాళ్ళు దోచుకుంటూ దాచుకుంటూ తప్పితే ఎమ్మెల్యేల నుంచి మంత్రుల వరకు కూడా దోచుకుంటూ దాచుకుంటూ వాళ్ళకి సంబంధించిన కాంట్రాక్ట్లు బినామీలు తీసుకుంటాం తప్పే ఎప్పుడు ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఎప్పుడు కూడా ప్రవేశపెట్టలేదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే పేదలకు ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెడతారు, గతంలో ఎప్పుడు మరి వాళ్ళు ఎందుకు ప్రవేశపెట్టలేదు విద్యార్థులకు అని కూడా మీకే తెలుసు. చిన్నపిల్లలు అయితే చెప్పాలి కానీ మీకు తెలిసేది అంటే చదువుకుంటున్నారు కాబట్టి మీకు ప్రతి విషయం పైన పూర్తి అవగాహన ఉంటుంది. అదే కాకుండా ప్రభుత్వం ఏం చేసేది కూడా అప్పుడేట్ మీకు ఏ రోజు ఆ రోజే మీకు విషయాలు అనేవి కూడా మీకు తెలుస్తుంటాయి. అయినా కూడా మరొకసారి మీ అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వచ్చిన తర్వాత మరి విద్యార్థులకు ముఖ్యంగా విద్యకు ఏ రకంగా నిధులు కేటాయిస్తున్నారో అన్నది ఒకసారి మేము కూడా తెలియజేస్తున్నాం. మరి గతంలో చాలా ప్రభుత్వాలు చేశాం, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తున్నారు, మీరు తేడా చూడండి గతానికి ఇప్పటికీ కూడా. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం కూడా ప్రతి వారికి కూడా విద్యం విద్య వైద్యం అదేవిధంగా వారికి స్వగృహం ఇల్లు ఉండాలి, అప్పుడే ఆ కుటుంబం అభివృద్ధి చెందుతున్న ఉద్దేశంతో ఆయన ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టినా ఈ మూడింటికి కూడా ప్రత్యేకమైన దృష్టి సారించారు. చూడండి, ప్రతి పేదవాడికి కూడా ఇల్లు ఉండాలనే ఉద్దేశంతో సుమారు 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు, అదేవిధంగా విద్యకు కూడా మరి ఎన్ని రకాల స్కీములు ప్రవేశపెడుతున్నారు అన్నది మీరు చూశారు. అదేవిధంగా వైద్యానికి సంబంధించి వస్తే గతంలో ఎప్పుడూ లేని కేసులు కూడా ఈ రోజున ఆర్బీసీలో జబ్బులు అయ్యి కలపడం జరిగింది. అంతేకాకుండా ప్రతి గ్రామంలోనూ కూడా ఒక వైఎస్ఆర్ వెల్నెస్ క్లినిక్ని మరి ప్రవేశపెట్టి చిన్న చిన్న కంపెనీకి కూడా ప్రైవేట్ హాస్పిటల్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్ గవర్నమెంట్ కానీ వెళ్ళకలేకుండా ప్రతి వారికి వారి గ్రామంలోనే అన్ని సౌకర్యాలు ఉండే విధంగా ప్రాథమిక చికిత్స అంతా కూడా అక్కడ అందేలాగా మరి హెల్త్ క్లినిక్లు ప్రారంభించడం జరుగుతుంది. ఇంకా విద్యాపరంగా చూస్తే మరి జగనన్న విద్యా దీవెన విద్యా వసతి, అదేవిధంగా మరి ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారో వారికి మరి జగనన్న గవర్నమెంట్ ఇక అమ్మఒడి ఒకటారైనా నిజంగా ఈ స్కీములు ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన స్కీములు చెప్పమంటే ఒక ఎమ్మెల్యేగా నేనే అన్ని స్కీములు కూడా చెప్పలేదు, నేనే కదా ఎవరిదాకా కూడా కాదు అన్ని స్కీములు అంటే భారతదేశంలో ఎక్కడా లేని విధంగా భారతదేశంలోనే కాదు ఈ రోజున ఆయన ప్రవేశపెట్టినటువంటి అమ్మఒడి ఇటువంటి స్కీములు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టారు. మరి ఇన్ని రకాలుగా సంక్షేమ కార్యక్రమాలు విద్యకి అంటే విద్యార్థులకు ఆయన ప్రవేశపెడుతూ ఉంటాయి, దాన్ని మీరందరూ కూడా సవినియోగం చేసుకోవాలి. మరి స్కూల్స్ చూడండి 4 నెలల్లో భాగంగా గతంలో ఎప్పుడూ కూడా